దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుడి చిత్తాన్ని మన జీవితంలో జరిగించటం ద్వారా మనం పొందే ఆశీర్వాదాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి చిత్తాన్ని మన జీవితంలో గనక నెరవేరిస్తే మన జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నా దేవా, నీ చిత్తాన్ని జరిగించటంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను అని కీర్తనల గ్రంథం 40:8 అంటున్నాడు. అవును, ఆయన చిత్తాన్ని జరిగిస్తే మనం ఎంతో సంతోషంగా ఉంటాము. చాలామంది వారి సొంత స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని లేకపోతే ఇతరుల చిత్తాన్ని ఇతరుల ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడతూ ఉంటారు. అలా జరిగించటం వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నాము అనుకుంటారు, కానీ దేవుడి చిత్తాన్ని చేయకపోతే వారి జీవితంలో సంతోషమే ఉండదు. దేవుడే తన చిత్తానుసారంగా ప్రతిదాన్ని సృష్టించాడు. అందుకే ఆయన పరలోకమందు తన చిత్తం నెరవేరుతున్నట్లు భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలని మనకి ప్రార్థన కూడా నేర్పించారు. యేసు ప్రభువే ఒక మంచి ఉదాహరణ. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడంతా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి ముగించాలి అని ఇష్టపడ్డారు, ఆశపడ్డారు. ఆయన ఆ చిత్తాన్ని నెరవేర్చారు కూడా. లూకాసు వార్త 22:42 మనం అది చూడగలం. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు శోధకుడు ఎన్నో శోధనలు పెడతాడు, అపవాది ఎన్నో శోధనలు పెడతాడు. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరకూడదని, ఆయన చిత్తం మనం జరిగిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎన్నో శోధనలు కలుగు చేస్తాడు. కానీ ఆ శోధనని మనం ఎలా జయించగలమంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్కు ద్వారా మనం జయించగలం. యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు శాతానుగాడు యేసు ప్రభువుని శోధించాడు. అయినప్పటికీ ఆయన వాక్యము ద్వారా వాడి యొక్క శోధనలను జయించారు. అవును, దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడు శాతానుగాడు ఎన్నో శోధనలు పెడతాడు, కానీ మనం వాటిని ఎలా జయించగలమంటే ప్రార్థన ద్వారా. అందుకే ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలని కూడా మనం ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేయాలి. అంతేకాదు, మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. అలా నింపుకోగలిగితే దేవుని చిత్తం నెరవేర్చడం వల్ల కలిగే ఆశీర్వాదాలు మొట్టమొదటిది ఏంటంటే, దినవృత్తాంతాలు 28:1-8 తప్పక చదవండి. అందులో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి ఎన్ని ఆశీర్వాదాలు అంటే, వారు వెలుపుట దీవించబడతారు, లోపుట దీవించబడతారు, వారి యొక్క పాడి పంట దీవించబడుతుంది, వారి గర్భఫలం దీవించబడుతుందని అన్ని దీవెన వచనాలు రాయబడి ఉన్నాయి. అవును, మనం దీవించబడతాం, విస్తరించబడతాం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చ ఇష్టపడతామో, ఆయన ఆజ్ఞలు గైకొని జీవిస్తామో. రెండవదిగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకి కలిగే రెండో ఆశీర్వాదం ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండం 32:1-2 రాయబడి ఉంది, దీర్ఘాయుష్మంతులు అవుతామంట. అవును, ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు మన జీవితంలో మనకి దీర్ఘాయుష్ కలుగుతుంది. అందుకే సామెతల గ్రంథం 29:1 రాయబడి ఉంది, ఆయన మాట ఎన్నిసార్లు గర్ధించినా లోబడని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు దీర్ఘాయుష్మంతులం అవుతాం. అంతేకాదు, 1 యోహాను సువార్త 2:17 రాయబడి ఉంది, మనం నిరంతరం జీవిస్తాం. అంటే ఈ భూమి మీదతోనే మన జీవితం ఆగిపోదు, మనం పరలోకంలో కూడా దేవునితో జీవిస్తాం, నిరంతరం జీవిస్తాం ఆయన చిత్తం ఎవరైతే చేస్తారో. అందుకనే మత్తయి సువార్త 7:21 రాయబడి ఉంది, ప్రభువా ప్రభువా అని వారు పరలోక రాజ్యానికి చేర్చబడరు. ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో, వారే పరలోక రాజ్యానికి వెళ్తారు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రతి విషయంలో అందరినీ సంతోషపెట్టాలి, మనుషుల్ని సంతోషపెట్టాలి, నాకు నేను సంతోషించాలి అనుకునటం కంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి, అందులో సంతోషం ఉంది అని గ్రహించగలిగితే దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాల్ని మీరు పొందుకోగలుగుతారు. దేవుని చిత్తాన్ని చేసినప్పుడు మనం ఆనందించడమే కాదు, మనల్ని బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన రాజు సౌలు ఏం చేశాడంటే, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు, దేవుడు చెప్పింది చేయలేదు. అందుకే దేవుడు అతన్ని బట్టి
సంతోషించడం కాదు కదా, అతని దగ్గర నుంచి అతని రాజ్యాన్ని కూడా తీసేసుకున్నాడు. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం మీరు చదివితే అందులో రాయబడి ఉంది, దేవుడు అతన్ని బట్టి సంతోషించలేదు. అవును, మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి అంటే, మనం కూడా సంతోషంగా ఉండాలి అంటే, దేవుడు చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. ఈరోజు నుండే ప్రభువుకి ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభువుతో, నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నిన్ను సంతోషపరుస్తాను. అవును, చాలామంది ఏం చేస్తారంటే, మనుషుల్ని సంతోషపెట్టడానికి లేకపోతే వారు సంతోషంగా ఉండడానికి వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు. అది మన జీవితానికి నష్టాన్ని కలుగు చేస్తుంది. అదే మనం దేవుడి చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి లేకపోతే దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగడానికి అంగీకరించగలిగితే, ఆయన ఇష్టమైనట్టు మనం జీవించగలిగితే, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాల్ని రుచి చూడగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సంతోష్ రెడ్డి గారి మరిన్ని వర్తమానాల కోసం మా యూట్యూబ్ ఛానల్ సంతోష్ రెడ్డి CH సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వర్తమానాలు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందండి.